మెదక్ జిల్లా రామయంపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా రామయంపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. వందలాదిగా తరలివచ్చిన భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ 6 నెలలు దేవతలకు పగలు, మరో 6 నెలలు రాత్రి, ఈ ప్రకారం దేవతలంతా వైకుంఠ ఏకాదశి రోజు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి అంటే చీకటి నుంచి వెలుగుకుచ్చిందే పగలుకి వచ్చారని, స్వర్గ ద్వారాలను తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తుంది, అందుకే వైష్ణవ ఆలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారాలను తెరిచి ఉంచి ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే పుణ్యమని పురాణాలు చెబుతున్నాయన్నారు. ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని, పుష్యమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని పిలుస్తారని ఆలయ అర్చకులు అన్నారు. ఇలా దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని, మోక్షదాయకమని వేదవాకు అని తెలిపారు. రామయంపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏకాదశి అనగా ముక్కోటి దేవతలంతా కూడా ఆ స్వామిని దర్శించడానికి ఉత్తర ద్వార దర్శనం ద్వారా. ఎందుకయ్యా ఇది సర్వపాప హరణం, సర్వపుణ్య ఫలం, మానవ జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ పునర్జన్మ రావద్దు స్వామి అంటే ఆయన కైంకర్యం చేసుకోవాలట. ఆగామి సంగీత అనేటువంటి పుణ్యం ఉంటుంది, అది ఫలితడం కోసం మళ్ళీ జన్మెత్తాలి. అయ్యా స్వామి ఈ పాప పుణ్యాలన్నీ కూడా నీకే సమర్పిస్తున్నానంటూ ఆ సమర్పణ భావంతో ఎవరైతే ఆ స్వామి ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటారో వారి పాపరాజంతా కూడా అన్నీ కూడా దగ్ధమైపోయి స్వామిలో ఐక్యం పొందేటువంటి ఒక మహాద్భుతమైనటువంటి కార్యక్రమమే ఈ ఉత్తర ద్వార దర్శనం. దేవతంతా కూడా ఈ క్షణం కోసం చూస్తూ ఉంటారు. ఈ రోజు నుండి సూర్య భగవానుడు మరి దక్షిణ ఆయుధాన్ని పూర్తి చేసుకొని ఉత్తరాయణం వైపు ప్రయాణాన్ని ప్రారంభించేటువంటి సందర్భం లోపల ఉత్తరాయణం అనేటువంటిది పుణ్యప్రదమైనటువంటిది. శ్రీమన్నారాయణుడు కళ్ళు తెరిచి ఇక లోకాలన్నింటినీ కూడా పరిపాలించాలనేటువంటి ఒక సదుద్దేశంతో, భక్తుల యొక్క కోరికలు తీర్చాలనేటువంటి ఉద్దేశంతో వీరి జ్ఞానాన్ని ఇక పరిపూర్తి చేసి ఆ జ్ఞానం పండించేటువంటి ఒక క్షణము, మధుర క్షణం అనేటువంటిది ఈ పుణ్యప్రదమైనటువంటి